ఈ వీడియో కెపాసిటర్ పార్ట్ ఫైవ్ వీడియో ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి దాని ద్వారా మీరు చూడవచ్చు ఈ వీడియోలో మనం డైరెక్ట్రిక్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల కెపాసిటెన్స్ ఆఫ్ ఏ ప్యారల్ ప్లేట్ కెపాసిటర్ ఎలా మారుతుంది వాట్ ఈస్ ద డైలెక్ట్రిక్ ఎఫెక్ట్ ఆన్ ది కెపాసిటర్ అనేది మనం చూద్దాం ప్రీవియస్ వీడియోలో మనం ప్యారల్ అండ్ సిరీస్ కాంబినేషన్ గురించి చూసాము ఆ వీడియోలు చూడకపోతే మీకు కార్డ్స్లో వదిలేస్తాను లేదంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి దాని నుంచి మీరు చూడొచ్చు నా పేరు శివకుమార్ లెట్ స్టార్ట్ ఎఫెక్ట్ ఆఫ్ డైలక్ట్రిక్ ఆన్ కెపాసిటెన్స్ మనం ఒక ప్లేట్ కెపాసిటీ తీసుకుని దాంట్లో ఒక డైలెక్ట్రిక్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దాని కెపాసిటెన్స్ ఎలా మారుతుంది ఏంటి అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో అయితే డైలెక్ట్రిక్ అంతే అంటే ఏంటి డైలెక్ట్రిక్ ఉండడం వల్ల ఎలక్ట్రిక్ ఫీల్ ఎంత తగ్గుతుంది ఈ విషయాలన్నీ కూడా మనం పార్ట్ త్రీ వీడియోలో మనం డిస్కస్ చేసాం కెపాసిటర్ పార్ట్ త్రీ వీడియోలో మీరు వీడియో చూడకపోతే నేను ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది దాని నుంచి మీరు చూడొచ్చు అయితే ఇక్కడ చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక డైలెక్ట్రిక్ ఉంది అంటే డైలెక్ట్రిక్ ఈజ్ నథింగ్ బట్ ఇన్సులేటర్ అలా గుర్తుపెట్టుకోండి డైలెక్ట్రిక్ ఏముంటుంది డైలెక్ట్రిక్ కాన్స్టెంట్ కే ఉంటుంది కే ఏంటి డైలెక్ట్రిక్ కాన్స్టెంట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది మెటీరియల్ అది పే పేపరా లేకపోతే వ్యాక్సా లేకపోతే వాటరా ఎయిరా వీటి మీద డిపెండ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్కి కే వాల్యూ ఎంత ఫర్ ఎయిర్ కే వాల్యూ ఈజ్ వన్ ఫర్ మెటల్స్ అంటే కండక్టర్స్ అనమాట ఫర్ కండక్టర్స్ కే ఈజ్ ఇన్ఫినిటీ ఆ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా ఇప్పుడు పేపర్కో వ్యాక్స్కో వాటర్కో వీటికి మీకు నెంబర్స్ ఇస్తారు లైక్ టూ త్రీ ఫోర్ ఆ విధంగా కే వాల్యూస్ ఉంటాయి ఇప్పుడు ఇలాంటి డైలెక్ట్రిక్ మెటీరియల్ని మనం ప్లేట్ కెపాసిటర్లో పెట్టినప్పుడు ఏం జరుగుతుంది దాని కెపాసిటీన్స్ ఏమవుతుంది అనేది మనం ఆలోచించాలి ఇంకో విషయం తెలియాలి మనం ఆ వీడియోలో డిస్కస్ చేసాం ఒకవేళ ఇక్కడ ఈనాట్ ఈ నాట్ అనే ఫీల్డ్ ఉంటే అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ నాట్ అనేది ప్రజెంట్ అయ్యి ఉంటే డైలెక్ట్రిక్ ప్లేస్ చేస్తే అప్పుడు ఈ ఎంత అవుతుంది అంటే నాట్ బై కే అవుతుంది ఒకవేళ డైలెక్ట్రిక్ ఆఫ్ డైలెక్ట్రిక్ కాన్స్టెంట్ కేని నువ్వు ఇంట్రడ్యూస్ చేస్తే ఇందులోకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ నాట్లోకి ఇంట్రడ్యూస్ చేస్తే దెన్ ఆ ఈ నాట్ కాస్త ఏమైపోతుంది తగ్గిపోతుంది ఎంత తగ్గిపోతుంది ఈ నాట్ బై కే అవుతుంది సో ద నెట్ ఫైనల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెన్ యూ ప్లేస్ ఎ డైలెక్ట్రిక్ వాట్ ఈస్ ద ఫైనల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూ ఈజ్ ఈ నాట్ బై కే సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ తగ్గిపోతుంది అనేది ఒకటి తెలియాలి రైట్ ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం అదంతా మీకు తెలియాల్సిందే అదంతా కూడా మనం పార్ట్ త్రీ వీడియోలో డిస్కస్ చేసాం ఇక్కడికి వచ్చేద్దాం ఇప్పుడు మనం ప్యారల్ప్లేట్ కెపాసిటీ తీసుకుందాం ఇది ప్యారల్ప్లేట్ కెపాసిటర్ ఏరియా ఏ డిస్టెన్స్ ఈజ్ సపరేట్ డిస్టెన్స్ ఆఫ్ సపరేషన్ బిట్వీన్ టూ ప్లేట్స్ ఈజ్ డి ఇప్పుడు దీని కెపాసిటెన్స్ ఎంత అండి అని చెప్తావు నాట్ ఇనిషియల్ కెపాసిటీస్ వితౌట్ డైరెక్ట్ నాట్లు పెట్టానంటే వితౌట్ డైరెక్ట్ సీ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఐప్స్ నాట్ ఏ బై డి దిస్ వీ హ్యావ్ డిరైడ్ పారైట్ కెపాసిటర్ గురించి ఇప్పుడు ఈ కెపాసిటర్లో నేను ఏం చేస్తున్నానంటే కంప్లీట్గా ఈ కెపాసిటర్ మొత్తం కూడా ఒక డైలెక్ట్రిక్ని ఫిల్ చేస్తున్నాను ఏం చేస్తున్నాను ఒక డైలెక్ట్రిక్ని ఫిల్ చేస్తున్నాను అంటే వ్యాక్స్ అని వాటర్ ఏంటి రోజు డైలెక్ట్రిక్ మెటీరియల్ ఏదైనా అయి ఉండొచ్చు సమ్ కే వాల్యూ కే ఉన్న డైలెక్ట్రిక్ని ఇట్లా చేస్తున్నాను మొత్తం కంప్లీట్గా యాక్చువల్గా దీన్ని ఎలా తయారు చేస్తారంటే ఒక డైలెక్ట్రిక్ స్లాబ్ తీసుకుంటారు ఇటువైపు మెటల్ కోటింగ్ ఇటువైపు మెటల్ కోటింగ్ చేస్తారు కంప్లీట్గా ఫిల్ చేయడం అంటే ఒక డైలెక్ట్రిక్ స్లాబ్ తీసుకుంటారు ఇటువైపు మెటల్ కోటింగ్ ఇటువైపు మెటల్ కోటింగ్ కెపాసిటర్ అయిపోయిందిగా అదైంది సో ఇక్కడ మెటల్ ప్లేట్ ఇక్కడ మెటల్ ప్లేటు కావాలి నువ్వేం చేస్తావు డైలక్ట్రిక్ స్లాబ్ తీసుకుని ఇటువైపు మెటల్ కోటింగ్ ఇటు మెటల్ కోటింగ్ వేసే అనుకో కెపాసిటర్ తయారైపోతుంది ఓకేనా ఇప్పుడు ఈ అనేది కే అనేది ఇంట్రడ్యూస్ చేసామన్నట్టు అప్పుడు ఈ కెపాసిటెన్స్ ఎలా మారుతుంది అనేది చూడాలి సో ఇప్పుడు ఈ కెపాసిటెన్స్ ఎంత ఉంటుందో మనం డెరైవ్ చేయాలి దానికోసం ఏం తెలియాలి ఈ రెండింటి మధ్యలో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ తెలియాలి ఏం తెలియాలి పొటెన్షియల్ డిఫరెన్స్ తెలియాలి ఓకే పొటెన్షియల్ డిఫరెన్స్ మీకు గుర్తే ఉంటుంది పొటెన్షియల్ డిఫరెన్స్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా రాయొచ్చు యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ డిస్టెన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ డిస్టెన్స్ విల్ గివ్ యూ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ప్లేట్స్ ఫైన్ అండ్ ఇప్పుడు దిస్ పొటెన్షియల్ డిఫరెన్స్ వీ ఈజ్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ వి అనుకుంటున్నాను వి ఈజ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈ ఈ వాల్యూ ఎంత ఇఫ్ డైరెక్ట్కి ఇస్ దే ఈ నాట్ బై కే అంటే ఈ నాట్ ఉండేది పోరా ఎప్పుడైతే డైలెక్ట్రిక్ లేదో అప్పుడు ఈనాట్ ఉండేది కానీ ఎప్పుడైతే డైలెక్ వచ్చేసిందో ఈనాట్ బదులు ఏమొచ్చింది ఈ ఈనాట్ బై కే వచ్చింది ఇంటూ డి సో డైలెక్ట్రిక్ ఉంటే ఈ కాస్త ఏమైపోతుంది ఈ నాట్ బై కే అయిపోతుంది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి రైట్ ఈనాట్ ఫార్ములా మనకు తెలిసిందే కదా ఈనాట్ ఏంటి మనం ఇది డెలైవ్ చేసినప్పుడు చేసినట్టే చేస్తున్నాం ఓకేనా ఈనాట్ ఏంటి క్యూ బై టూ ఏ ఎప్స్లో సారీ సార్ క్యూ బై ఏ ఎప్సరా అన్నాడు ఓకే ఇది ఎలా వచ్చింది అనేది మనం ఆల్రెడీ ఈ డెరివేషన్లో చూసాం ఆ డెరివేషన్ ఒకసారి మర్చిపోతే ఒకసారి చూడండి మనం అది పారాల్పేట్ కెపాసిటర్ అంటే పార్ట్ టూ వీడియోలో మనం డిస్కస్ చేసాం రైట్ క్యూ బై ఏ ఎప్స్లో నాట్ ఐఎమ్ నాట్ స్పెండింగ్ టైమ్ ఆన్ దిస్ అండ్ డి సో వాట్ హ్యాపీన్స్ క్యూ బై వి ఈజ్ ఈక్వస్ టు క్యూ బై వి విజ్ ఈక్వస్ టు కే ఎప్స్ ఎస్లో నాట్ ఏ బై డి సో దిస్ ఈజ్ ద న్యూ కెపాసిటర్స్ Capacitance is equal to Q by V. So, what is the new capacitance? K epsilon naught A by T. So, if you introduce a dielectric constant K, dielectric of dielectric constant K, then the capacitance will become K epsilon naught A by D. That means, this new capacitance is K times old capacitance C naught. So, you increased the capacitance. Why we introduce dielectric? Why we introduce dielectric? Because it increases the capacitance. And, and, and the same pinch k times pinch that c becomes a k c naught got it so the new when you introduce a dielectric what happens it increases the capacitance of a capacitor how why it is increasing because it is decreasing the electric field it is decreasing the electric field that means it is decreasing the potential uh, difference when it decreases the potential difference capacitance increases potential difference decreases the capacitance increases అర్థమవుతుందా సో డైలెక్ట్రిక్ ఉండడం వల్ల కెపాసిటెన్స్ ఏమవుతుంది కే టైమ్స్ నాట్ అవుతుంది సో చాలా చాలా ఇంపార్టెంట్ డైలక్ట్రిక్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మన కెపాసిటెన్స్ పెరుగుతుంది కే టైమ్స్ పెరుగుతుంది దాన్ని డైలక్ట్రిక్ కాన్స్టెంట్ అంట నోట్ చేసుకోండి సో ఇఫ్ యూ హ్యావ్ ఎ కెపాసిటర్ విత్ టూ ప్లేట్స్ ఏ ఏరియా డి డిస్టెన్స్ దెన్ వాట్ ఈస్ ద కెపాసిటెన్స్ ఫార్ములా సినాట్ ఈక్వల్స్ టు ఎట్స్ నాట్ ఏ బై టీ బట్ ఇఫ్ యూ హ్యావ్ A Capacitor same, same capacitor plate, same area, same D okay, and the same, but now you have a dielectric completely filled, completely filled, very important, completely filled. Then the new dielectric uh, sorry, new uh, capacitance C is equal to k times epsilon naught A by D. What is that k? Dielectric constant, fine enough, but what I wanted in D, డైలెక్ట్రిక్ పెట్టాను ఐ ప్లేస్ డైలెక్ట్రిక్ బట్ నాట్ కంప్లీట్లీ ఫిల్డ్ కంప్లీట్గా ఫిల్ చేయలేదు డైలెక్ట్రిక్ స్లాబ్ ఇంట్రడ్యూస్ చేసేవాడు ఏంటిది డైలెక్ట్రిక్ స్లాబ్ ఆఫ్ డైలెక్ట్రిక్ కాన్స్టెంట్ అంతా కే డిస్టెన్స్ ఈజ్ డి ఓన్లీ అండ్ థిక్నెస్ ఆఫ్ దిస్ ఈజ్ స్మాలిటీ థిక్నెస్ ఆఫ్ ది డైలెక్ట్రిక్ స్లాబ్ ఈజ్ స్మాలిటీ ఇక్కడ రాసింది చూడండి డైలెక్ట్రిక్ స్లాబ్ దిస్ ఈజ్

డెలక్ట్రిక్ ఈజ్ పార్షియల్ ఫీల్డ్ అంటే ఒక స్మాల్ పోర్షన్ మాత్రమే టీ అని థిక్నెస్ మాత్రమే ఫిలప్ చేసాం మొత్తం ఫిలప్ చేయలేదు అప్పుడు మరి కెపాసిటెన్స్ ఎలా మారుతుంది అనేది చూడాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ జాతి చూడండి నవ్వు లెట్ స్టార్ట్ విత్ డెల్టా వి ఓన్లీ యూ ఆల్వేస్ షుడ్ స్టార్ట్ విత్ డెల్టా వి అది వి ఈజీ కోస్ట్ మనం ఏం రాస్తాం ఈ ఇంటూ డిఎన్ రాస్తాం ఈ ఇంటు డిఎన్ రాస్తాం యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ డి మొత్తం ఒకటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదు డి మొత్తం ఒకటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదు ఈ రీజియన్లో ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది ఈ నాట్ ఒరిజినల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ రీజియన్లో నాట్ మరి ఈ టీ రీజియన్లో ఈ సో ఈ రీజియన్లో నాటు ఈ ఈ నాటు టీ రీజియన్లో మాత్రం ఎంత ఉంది ఈ ఉందన్నమాట సో డిఫరెంట్ డిఫరెంట్ సో ఇక్కడ ఈ ఇంటూ డి అని రాయకూడదు ఈ అనేది ఎంతలో ఉంది ఈ నాట్ అనేది ఎంతలో ఉంది ఈ నాట్ అనేది ఇక్కడ ఇక్కడ ఉంది అంటే ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే డి మైనస్ టీ డిస్టెన్స్లో ఉంది సో ఈ నాట్ అనేది డి మైనస్ టీ రీజియన్లో ఉంది ఆ స్లాబ్ ఇక్కడ ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు స్లాబ్ డి మైనస్ టీ రీజియన్లో మాత్రం ఈనాటే ఉంది అయితే సో ఇక్కడ పెడతావా దీనికి దగ్గరగా పెడతావా దీనికి దగ్గరగా పెడతావా మధ్యలో పెడతావా ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఓకేనా డజంట్ మ్యాటర్ ప్లస్ ఈ అనేది ఎక్కడ ఉంది టీ డిస్టెన్స్లో ఉంది రైట్ వాట్ ఈస్ ఈ ఇఫ్ యూ ప్లేస్ డైరెక్ట్ వాట్ హ్యాపన్స్ టు ఈ నాట్ బై ఈ ఈ నాట్ బికమ్స్ ఈ నాట్ బై So let us substitute there. So delta v is equals to e naught into d minus t plus e naught by k epsilon naught of um, e naught by k into t. Let us uh, take e naught common. e naught common is the d minus t plus t sorry, plus t by k. Got it? Right. What is e naught? As usual, we know what is e naught. E naught is equal to Q by A epsilon naught. Okay, let's substitute there. So potential difference delta V is equal to Q by A epsilon naught into D minus T plus T by K. So then what is capacitance? Capacitance is equal to charge by potential difference Q by V. So what do you get? Epsilon naught a by charge that d minus t plus

డి మైనస్ టీ ప్లస్ ఆ థిక్నెస్ బదులుగా ఏం రిప్లేస్ చేస్తావు టీబైకే రిప్లేస్ చేస్తావు అంటే ఎంతైతే నువ్వు పెట్టావో ఆ డిస్టెన్స్ విల్ బీ రీప్లేస్డ్ విత్ టీబైకే ఎంతైతే పెట్టావో అది కేతో ఆ డిస్టెన్స్ బైకేతో రీప్లేస్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూసామనుకోండి ఎప్సినోన్ నాట్ ఏ బై డి బైకే అని రాయచ్చుగా ఇందాక సీన్ రాసినప్పుడు కే ఎఫ్స్లో నాట్ ఏ బై డిని ఎప్స్లో నాట్ ఏ బై డివైకే అని రాయచ్చు ఎందుకు డైరెక్ట్కి మొత్తం డీని ఆక్యుపై చేసింది కాబట్టి డి డివైకే అయ్యింది కానీ ఇక్కడ టీనే ఆక్యుపై చేసింది కాబట్టి టీఏ అయింది టీవైకే అయ్యింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫామ్లా దీని గురించి ఇంకా డిస్కస్ చేద్దాం నోట్ చేసుకోండి పాజ్ చేసి నోట్ చేసుకోవాలి ఇప్పుడు సింగిల్ స్లాబ్ కాదమ్మా ఇప్పుడు సింగిల్ స్లాబ్ కాదు రెండు మూడు స్లాబ్లు పెడతా కే వన్ టీ వన్ ఇంకో స్లాబ్ పెడతా కే టు థిక్నెస్ ఈజ్ టీ టూ ఇంకో స్లాబ్ పెడతాం కే త్రీ టీ త్రీ ఇలా మూడు స్లాబ్స్ పెట్టాం పెట్టాను అప్పుడేమవుతుందంటే ఈజీ చూడండి సీఈక్వస్టు ఎప్సలాన్ నాట్ ఏ కెపాసిటెన్స్ న్యూ కెపాసిటెన్స్ సీఈక్వస్ట్ ఎప్సలాన్ నాట్ ఏ ముందు ఎంతైతే డిస్టెన్స్ ఖాళీగా ఉందో అది రాసుకోవాలి మొత్తం డిస్టెన్స్ డి మొత్తం డిస్టెన్స్ ఎంత డి మొత్తం సెపరేషన్ డిస్టెన్స్ డి ఇందులోంచి టీ వన్ తీసేయాలి టీ టూ తీసేయాలి టీ త్రీ తీసేయాలి అప్పుడు ఎయిర్ ఉండట్స్ దిస్ ఇస్ ఎయిర్ డిస్టెన్స్ అది దిస్ ఈజ్ ఎయిర్ డిస్టెన్స్ ప్లస్ ఏదైతే థిక్నెస్ డైరెక్ట్ ఉన్నాయో వాటికి బైకే 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 రాయాలి ఇప్పుడు టీ వన్కి ఎంత ఉంది కే వన్ ఉంది కాబట్టి దాన్ని ఎలా రాస్తాం టీ వన్ బై కే వన్ అని రాస్తాం టీ టూ విల్ బి రీప్లేస్డ్ విత్ టీ టూ బై కే టూ టీ టూ బై కే టూ ప్లస్ టీ త్రీ బై కే త్రీ అంటే దీన్ని బట్టి నీకు అర్థమైందండి మళ్ళీ స్లాబ్స్ ఎక్కడైనా ఉండొచ్చు ఒకటి ఒకటి అటు ఒకటి ఇటు అయినా అవే టర్మ్స్ వస్తాయి అర్థమైందా దీనికి దగ్గరగా ఉండి ఇవి దగ్గరగా ఉండి ఇవి దూరంగా ఉండి నథింగ్ ఎలాగున్నా కానీ ఈ డిస్టెన్స్లో ఏర్ ఉంది ఈ డిస్టెన్స్లో కే వన్ ఉంది ఈ డిస్టెన్స్లో టూ ఉంది ఈ డిస్టెన్స్లో కే త్రీ ఉంది అర్థమవుతుందా అది సో సింపుల్ ఈక్వేషన్ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అయితే ఇందాక ఈక్వేషన్ ఒకసారి తీసుకుందాం ఒకటే స్లాబ్ అంటే ఈక్వేషన్ ఏంటి ఎప్స్ నాట్ ఏ బై డి మైనస్ టీ ప్లస్ ై గుర్తుందా దాన్ని కొంచెం రీఅరేంజ్ అరేంజ్ చేస్తాడు చూడండి చాలా టెక్స్ట్ బుక్స్లో ఈ ఫామ్లో ఎలా ఇస్తాడు డి మైనస్ టీని కామన్ తీసేసుకుని వన్ మైనస్ వన్ కే అని ఇస్తారు సో కన్ఫ్యూజ్ అవ్వకండి ఇదైనా అదైనా ఒక్కటే అర్థమైందా దీన్ని ఏం చేశాడు ఇక్కడ టీ కామన్ తీశాడు టీ కామన్ తీసి వన్ మైనస్ వన్ బైకే అని ఇచ్చాడు సో ఈ ఫార్ములా చేసేది ఏదో కొత్త ఫార్ములా అనుకోవద్దు మనకు వచ్చిన ఫార్ములానే మనకు నచ్చిన ఫార్ములానే మనం మెచ్చిన ఫార్ములానే జస్ట్ టీ కామన్ తీసాడు అంతే అర్థమైందా అర్థమైందాప్స్ చాలా యాప్స్ ఉంటాయి ఇలాగా పాజ్ చేసి నోట్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేట్ కెపాసిటీ ఉంది ఈ మధ్యలో నేను ఏం చేశానంటే ఒక మెటల్ స్లాబ్ ఇంటర్ చూసాను ఏంటిది మెటల్ స్లాబ్ మెటల్ స్లాబ్ ఇంట్రొడ్యూస్ చేశాను థిక్నెస్ టి ఈ డిస్టెన్స్ ఆబ్వియస్లీ డి అని తీసుకుంటాం కదా డి సో థిక్నెస్ పెట్టాను కానీ డైరెక్ట్గా పెట్టలేదు సార్ ఏం పెట్టాను మెటల్ స్లాబ్ పెట్టాను వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ మెటల్ స్లాబ్ ద స్పెషాలిటీ ఆఫ్ మెటల్ స్లాబ్ ఈస్ కేజీక్వస్ టు ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ ఎందుకు అవుతుందో కూడా మనం పార్ట్ త్రీలో డిస్కస్ చేసాం జాగ్రత్తగా వీడియోని అబ్జర్వ్ చేసి తెలుసుకోవాలి ఎందుకు ఇన్ఫినిటీ అవుతుంది అని కూడా రైట్ సో వాట్ ఈస్ న్యూ కెపాసిటీ సిక్వస్ టు ఎప్సలాన్ నాట్ ఏ బై

ఒక కెపాసిటర్ ఉంది దాని లోపల మనం ఒక డి బై టూ అంటే ఒరిజినల్ డిస్టెన్స్ డిలో హాఫ్ డి బై టూ ఉండ ఒక స్లాబ్ ఆఫ్ డైరెక్ట్ కాన్స్టెంట్ కేజ్ ఇక టూ సారీ కేజ్ ఈక్వస్ టూ టూ అంటే టూ ఉన్న డైరెక్టర్ కాన్స్టెంట్ ఉన్న ఒక డైరెక్ట్ని ఇంట్రడ్యూస్ చేశాం దెన్ వాట్ ఐ టు ఇట్స్ కెపాసిటీస్ ఏమవుతుంది అని చూద్దాం ఫస్ట్ ఒరిజినల్ కెపాసిటీస్ రాద్దాం సీ నాట్ ఈస్ టు Epsilon naught a by t. What is new capacitance? C is equals to epsilon naught a by d minus t plus t by k. So epsilon naught a by d minus d by 2 plus d by 2 into 2. And then uh, d by 2 thickness on the upper T, t will d by 2 by 10 or oh, T will d by 2 by 10. K will run by 10. 2 by 10. So is equals to epsilon naught a by d minus d by 2 is d by 2.

పెరిగిందా తగ్గిందా పెరిగింది పెరిగింది కానీ కే టైమ్స్ పెరగా మనం ఏమనుకున్నాం కే టైమ్స్ అంటే టూ టైమ్స్ పెరగాలి ఒకవేళ కంప్లీట్గా ఫిల్ అనుకో ఎన్నిసార్లు పెరుగుతుంది టూ టైమ్స్ పెరుగుతుంది కే టైమ్స్ సి అని చెప్పేసి అనుకున్నాం టూ టైమ్స్ పెరగలేదు కానీ పెరిగింది వన్ పాయింట్ చేంజ్ ఇప్పుడు ఇది కొట్టేస్తే వన్ పాయింట్ త్రీ 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 అలా వన్ పాయింట్ త్రీ త్రీ టైమ్స్ గ్రేటర్ వచ్చింది ఎందుకంటే పార్షియల్లీ ఫీల్డ్ కాబట్టి నువ్వు సగమే ఫిల్అప్ చేసావు మొత్తం ఫిల్అప్ చేయవచ్చు అందుకు నోట్ వచ్చేసుకునే ఎగ్జాంపుల్ కొంచెం ముందుకెళ్దాం ఈ ప్రాబ్లం చూడండి కే వన్ కే టూ అనే డైలెక్ట్రిక్స్ నింపాము ఇదంతా కే వన్ ఇదంతా కూడా కే టూ ఇది హాఫ్ డిస్టెన్స్ అదొక హాఫ్ డిస్టెన్స్ వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ వాట్ హ్యాపన్స్ టు ఇట్స్ కెపాసిటెన్స్ కెపాసిటెన్స్ కనుక్కోవాలి ప్రీవియస్లీ అంటే ఫిల్అప్ చేయకముందు దీని కెపాసిటెన్స్ ఎంత ఉంటుంది అంటే సీ నాట్ ఈజ్వస్ట్ ఎప్స్ రాన్ నాట్ ఏ బై డి ఉంటుంది అవి ఫిలప్ చేసిన తర్వాత ఎంత ఓకే ఎంత దీన్ని రెండు విధాలుగా చేయొచ్చు మనం ఆల్రెడీ ఇలా స్లాబ్స్ పెడితే ఎంత అనేది ఫార్ములా చూసాం కాబట్టి ఆ ఫార్ములాలో పెట్టి చేయొచ్చు బట్ దిస్ టైమ్ ఐ వాంట్ టు డూ ఇట్ డిఫరెంట్లీ ఎందుకు అనేది కాస్త ముందుకెళ్లేకూడదు మీకు అర్థమవుతుంది కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాను ఎలాగో చూడండి జాగ్రత్తగా ఇప్పుడు ఇదే కెపాసిటీ అని నేను ఎలా రాసుకోవచ్చా ఇదంతా కూడా కేవన్ వన్ ఇది ఎంతది కూడా కే వన్ డిస్టెన్స్ ఎంత డి బై దీనికి మళ్ళీ పక్కన ఇంకొక కెపాసిటర్ కనెక్ట్ చేస్తాను అంటే ఈ ఇదో ప్లేట్ ఇదో ప్లేట్ ఉంది కదా ఈ వైరేమో ఈ ప్లేట్ ఇక్కడ రాసా ఇది ఫస్ట్ ప్లేట్ అనుకో ఇది సెకండ్ ప్లేట్ అనుకో ఇది ఫస్ట్ ప్లేటే ఇది సెకండ్ ప్లేట్ ఈ మధ్యలో సపరేట్ చేశాను అనమాట సపరేట్ చేసి ఇది కే టూ అనుకో ఈ డిస్టెన్స్ ఎంత డి వై టూ అది సో ఇదే సిస్టమ్ని నేను అలా రాసాను దీన్ని సి వన్ కెపాసిటర్ అంటాను దీని ఏమో సి టూ కెపాసిటర్ అంటాను కంప్లీట్లీ ఫీల్డ్కి మనకు ఫార్ములా ఉంది कंप्लीटी फि फाम सो दिन प्रकार सी वन इज क्वेश्चन कंप्पट ही फिली डेट क्वाशन के वन इंटू एप्स ना नाट एक्स लॉन्न नाट ए बट हियर डी इज डी बै टू डी कैपेसिटर की डी बै टूने दिश बिकम्स टू के वन एप डी सो एलास जाग्र चूस मेरे सी टू इज ईक्वस्टू के नाट ए दिश बिकम्स टू के ఎప్స్ నాట్ ఏ బై డి గట్ రైట్ ఇప్పుడు రెండు ఎలా ఉన్నాయి సిరీసా ప్యాలలా ఆ రెండు సిరీస్ కాంబినేషన్ ఆ ప్యాలల్ కాంబినేషన్ సిరీస్ కాంబినేషన్ సిరీస్ క్యా కాంబినేషన్లో వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ సి వన్ సీ టూ బై సి వన్ ప్లస్ సీ టూ సీ వన్ సీ టూ బై సి వన్ ప్లస్ సీ టూ సీ వన్ ఎంత మనకి చూడండి దీన్ని నేను కావాలంటే ఇలా రాసుకోవచ్చా టూ కే వన్ సీ నాట్ టూ k2 c0 सिंपल గా ఉంటది సబ్స్టిట్యూషన్ అందుకో c0 ऑलरेडी మనకు తెలుసు కాబట్టి అది పెట్టేసి ఇప్పుడు చూడండి c1 బదులు ఏందరాస్ కొచ చూడండి 2k1 c0 * 2k2 c0 / 2k1 c0 + 2k2 c0 2 2 క్యాన్సిల్ చేద్దాం అంటే 2 కామన్ తీసి 2 2 క్యాన్సిల్ చేసిస్తే ఇక్కడ చూడండి ఏమొస్తుందో 2 k1 k2 / k1 + k2 * c0 దట్స్ ఇట్

ఎఫెక్టివ్ డైరెక్టిక్ కాన్స్టెంట్ అడుగుతారు ఎవరు అడుగుతారు ఎఫెక్టివ్ డైలెక్టిక్ కాన్స్టెంట్ అడుగుతారు ఎఫెక్టివ్ డైలెక్టిక్ కాన్స్టెంట్ అంటే కే వన్ కే టూలు పెట్టాడు కదా ఇలాగా ఇదంతా కాదు ఇదంతా తీసేసి ఒక కొత్త డైలెక్ట్రిక్ పెడతాను మొత్తం మొత్తం ఒక కొత్త డైలెక్ట్రిక్ పెడతాను దాని డైలెక్ట్రిక్ కాన్స్టెంట్ ఎంత ఉంటే ఈ కెపాసిటెన్స్కి ఈక్వల్గా ఉంటుంది అంటాడు ఆ ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ అంటే ఇది ఎఫెక్టివ్ డైలెక్ట్రిక్ అంటే ఇది ఇది టూ కే వన్ కే టూ బై కే వన్ ప్లస్ కే టూ ఈ టర్మ్ మనకి ఎఫెక్టివ్ డైలెక్ట్రిక్ అవుతుంది అర్థమవుతుందా మనకి సీనాట్ ముందు ఏదైతే మల్టిప్లై చేస్తున్నావు ఇది అంతే అవుతుంది ఎఫెక్టివ్ డైరెక్ట్గా ఉంది ఒకవేళ అడిగి ఎఫెక్టివ్ డైరెక్ట్కి అడిగిన ఇలాంటి కాంబినేషన్ ఇచ్చి ఒక అంగార పడిపోకూడదు ఏం లేదు ఈ ముందు ఎంత అయితే ఉందో అది ఎఫెక్టివ్ డైరెక్ట్ అవుతుంది అనమాట అంతే ఇది నోట్ చేసుకోండి మనం ఈ ప్రొసీజర్ ఎందుకు ఫాలో అయ్యామో నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మీకు తెలిసిపోతుంది మరి సార్ సేమ్ కెపాసిటీ తీసుకుంటారు ఇదిగో సీనాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎపిసలాన్ ఇది ఎన్నిసార్లు తీసుకుంటున్నాను చూడండి పారో బ్లీడ్ కెపాసిటర్ ఎప్సన్ నాట్ ఏ బై డి తీసుకున్నా బాగానే ఉంది కానీ ఈసారి నేను ఎలా ఫిల్అప్ చేయండి డైరెక్ట్రిక్ అడ్డంగా ఫిల్ చేస్తా ఇలా ఇదిగో హాఫ్ తీసుకున్నాను ఇదంతా కూడా కే వన్తో ఫిల్ చేస్తాను ఇదంతా కూడా కేటుతో ఫిల్ చేస్తా ఛార్జర్ ఫిల్ అడ్డంగా ఫిల్అప్ చేసే అప్పుడు అర్థమవుతుందా సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవాలి ఛార్జర్ చూడాలి ఇప్పుడు మనం ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ కనుక్కోవాలి ఆర్ ఎఫెక్టివ్ డైరెక్ట్రిక్ కనుక్కోవాలి వాట్ ఎవర్ ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఆర్ ఎఫెక్టివ్ డైరెక్ట్ ఏదైనా ఒకటే ప్రొసీజర్ ఓకే జా చూడండి దీన్ని ఎలా రాసుకోవాలి ఇది ఫస్ట్ ప్లేట్ అవునా ఇదేమో సెకండ్ ప్లేట్ ఫస్ట్ ప్లేస్లో సగం ప్లేట్ మాత్రం కేమని ఉంది సగం ప్లేట్ కాబట్టి ఇది ఇక్కడి నుంచి నేను రెండు బ్రాంచ్లు లాగుతున్నాను చూడండి ఇది ఫస్ట్ ప్లేటే ఇది ఫస్ట్ ప్లేటే కానీ దీని ఏరియా ఎంత ఏ బయట ఇది కూడా ఫస్ట్ ప్లేట్ కానీ దీని ఏరియా అంతా ఏ బైటు సో దీన్ని ఇలా విడదీశాను అన్నమాట ఇందాక ఇలా విడదీసావు ఇప్పుడు ఇలా విడదీస్తాం ఏ బైటు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది ఏమైనా తగ్గుతుందా డిస్టెన్స్ తగ్గదు డిఏ ఉంటుంది డిఏనో దీని డిస్టెన్స్ అంటే రెండు ప్లేట్కి మంచి డీనే కాబట్టి అది డీనే సో ఈసారి తగ్గింది డీ కాదు ఎవరు తగ్గారు ఏరియా తగ్గారు అది చాలా జాట్ సో ఇక్కడ కూడా డి ఉంటుంది ఇదేమో కే వన్ ఇదేమో కే టూ ఇది సెకండ్ ప్లేట్ ఇది కూడా సెకండ్ ప్లేట్ అది అర్థమైందా సో ఇప్పుడు ఇలా విడదీసాం ఇందాక ఇలా విడదీసాం తేడా అర్థమైందా ఓకే ఇందాక ఇలా విడదీసినప్పుడు సిరీస్లో ఉన్నాయి ఇప్పుడు ఇలా విడదీసాం కదా ఇప్పుడు అవి ఎందులో ఉన్నాయి ప్యార్లలో ఉన్నాయి ముందు వన్ రాద్దాం దిస్ ఈస్ అ సి వన్ దిస్ ఈజ్ వన్ కనిపిస్తున్నాయా రైట్ కనిపిస్తున్నాయి సో సి వన్ ఈవల్ టు కే వన్ ఇంటూ ఎఫ్స్ నాట్ ఏ బదులు ఇప్పుడు ఏం రాసుకోవాలి ఏ బై టూ బై డి బదులు డీనే సో ద న్యూ వన్ థింగ్స్ కే వన్ బై టూ ఇంటూ న్యూ వన్ ఈజ్ కే వన్ బై టూ ఇంటూ సీ నాట్ సో సిమిలర్లీ యూ కెన్ రైట్ సి టూ సి టూ ఈజ్ ఈక్వల్స్ టు కే టూ ఎఫ్స్ నాట్ ఏ బై టూ వై డి ఈజ్ ఈక్వల్స్ టు కే టూ బై టూ ఇంటూ సీ నాట్ అంతే ఇప్పుడు చలిసారు చూడాలి ఇప్పుడు ఈ రెండు ప్యారెల్లో ఉంటున్నాయి సి వన్ సి టూ బై సి వన్ ప్లస్ సి టు చేస్తా సీజీ గురించి ఏం లేదు అది ప్యారల్లో ఉంటే జస్ట్ ఎడిషన్ సో ఎడిషన్ చేస్తే కే వన్ బై టూ ప్లస్ కే టూ బై టూ ఇంటూ సీ నాట్ సపరేట్ సపరేట్ రాద్దాం కే టూ సీ నాట్ బై టూ ఇఫ్ ఐ టేక్ నాట్ బై టూ కామన్ ఆర్ నాట్ కామన్ కే వన్ ప్లస్ కే టూ బై టూ ఇంటూ C naught. So this is the effective capacitance. What is the effective capacitance? K one by K two, K one plus K two by two into C naught. What is the effective dielectric constant? Effective dielectric constant is K one plus K two by two. K one plus K two by two is the effective capacitance. K one plus K two by two into C naught is the effective capacitance. Sorry, K one plus K two by two is the effective dielectric constant. K one plus K two by two into C naught is the effective capacitance. Whatever they ask, you can easily answer it. దీన్ని ఇంకొంచెం కాంప్లికేట్ చేద్దాం ఇది నోట్ చేసుకోండి రైట్ ఫైనల్లీ దిస్ ఎగ్జాంపుల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా ఇది చూడండి ఇది చూడగానే మీకు ఏమనిపిస్తుంది వాట్ ఈస్ ద ఫస్ట్ డిఫరెన్స్ యూ యు కోర్స్ మనం రెండు రెండు డైలెక్ట్రిక్లు కాకుండా మూడు డైలెక్ట్రిక్లు పెట్టాం కే కే త్రీ కే మూడు డైలక్ట్రిక్లు పెట్టడమే కాదు కెపాసిటర్ని ఎలా ఎలా తిప్పా ఇప్పటిదాకా ఎలా గీసాం కదా ఇప్పటిదాకా కెపాసిటీని ఎలా గీసాం బట్ ఇప్పుడు కెపాసిటీని ఏం చేస్తాం ఇలా అంతే అంతేదేనా ఓకేనా ఎలా పెట్టినా కానీ కెపాసిటరే దాన్ని కన్ఫ్యూజ్ అవ్వకూడదు నిలువుగా ఉన్నా అడ్డంగా ఉన్నా అది దీన్ని అడ్డంగా పెట్టాం ఇప్పుడు దాకా నిలువుగా చూసాం ఇప్పుడు అడ్డంగా చూస్తున్నాం అలవాటు అవుతుందని ఇది కూడా గీసాను ఓకేనా రైట్ ఇప్పుడు దీన్ని ఎలా గీసుకోవాలి చూడండి ఆబ్వియస్లీ ఇక్కడ రెండు ఉన్నాయి కే కే దేని దానికి సపరేట్ చేసుకున్నాం కే కే బాగానే ఉంది సో ఈ రెండింటిని నేను సపరేట్ చేసుకున్నా ఇది కే ఇది టూ కే ఓకే బాగానే ఉంది త్రీ కే ఉంది కదా త్రీ కేని కూడా సపరేట్ చేసుకోవాలి ఎందుకంటే దీని ప్లేట్ దీనికే ఉంటుంది దీని పోర్షన్ దీనికే ఉంటుంది ఓకేనా ఇది కే దీంతో సిరీస్లో ఉంది టూ కే దీంతో సిరీస్లో ఉంది కాబట్టి నువ్వు దీన్ని తీసుకొచ్చి ఇలా గీసేయకూడదు అది తప్పు చాలామంది అది తప్పు చేస్తాయి అలా గీయకూడదు ఎందుకంటే ఈ ప్లేట్తో ఇది సిరీస్ ఉంది ఈ ప్లేట్తో ఇది సిరీస్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కెపాసిటెన్సెస్ వస్తాయి కాబట్టి ఇలా గీయకూడదు దీన్ని కూడా రెండు ముక్కలు చేసుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ సో దీన్ని కూడా రెండు ముక్కలు చేసి దీని కాంట్రిబ్యూషన్ దీనికే చూసుకోవాలి దీని కాంట్రిబ్యూషన్ దీనికే చూసుకోవాలి సో కే కాంట్రిబ్యూషన్ ఎంత అంటే అది త్రీ కే ఓకే టూ కే కాంట్రిబ్యూషన్ ఎంత అంటే అది కూడా త్రీ కేనే సో దేనికి దానికి సపరేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఓకేనా రైట్ ఆబ్వియస్లీ ఈ డిస్టెన్స్ ఎంత నేను రాయలేదు కానీ మీకు తెలుసు ఇది డి బై ఇది డి బై ఇది ఏ బై టూ ఇది ఏ బై టూ సో ఇక్కడ కూడా అన్నిటికి ఇది డి బై టూ వస్తుంది ఇది ఏ బై టూ వస్తుంది ఇక్కడ కూడా డి బై టూ ఏ బై టూ అలాగే ఇది కూడా డి బై టూ డి బై టూ ఏ బై టూ ఏ బై టూ సో ఇప్పుడు ఈ రెండు కలిపి ఈ వైర్కి వెళ్తుంది ఈ రెండు కలిపి పైన వైర్కి వెళ్తుంది రైట్ సి వన్ సి టూ సి త్రీ

3k ఇన్ టూ ఎక్స్ లోన్ నాట్ ఏ బై టూ డి బై టూ రెండు వాల్యూస్ ఏమొస్తాయి త్రీకే సినాట్స్ వస్తాయి రెండు వాల్యూస్ త్రీకే సినాట్స్ వస్తాయి ఓకే అయిపోయింది ఇప్పుడు మనం మనం చేయాల్సింది ఏంటి సి వన్ సి త్రీ సిరీస్లో ఉన్నాయి సి వన్ సి త్రీ సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఇటువైపు ఒక పని చేద్దాం సి ప్రైమ్ అనుకుందాం ఇటువైపు ఉన్నదంతా సి ప్రైమ్ ఇటువైపు ఉన్నదంతా సి ఓకేనా టింగ్ 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 సి ప్రైమ్ టింగ్ 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 నేను సి డబుల్ ప్రైమ్ అది మీ చేస్తున్న మజా వస్తుంది కానీ బోర్డు సరిపోతుంది అది పాయింట్ ఓకే సి ప్రైమ్ ఇస్ ఈక్వల్ టు సి1 వన్ సి త్రీ బై సి వన్ ప్లస్ సి త్రీ అలాగే సి డబుల్ ప్రైమ్ ఎంత సి1 వన్ సి4 టూ ఫోర్ బై రైట్ సి2 టూ ప్లస్ సి ఫోర్ రైట్ సి వన్ సి త్రీ సి వన్ సి త్రీ అంటే కేసీ నాట్ త్రీ కేసీ నాట్ కేసీ నాట్ ఇంటూ త్రీ కేసీ నాట్ బై ఫోర్ కేసీ నాట్ కేసీ నాట్లు క్యాన్సిల్ చేసేస్తే త్రీ బై ఫోర్ కేసీ నాట్ ఇట్ నెక్స్ట్ సి టు సి ఫోర్ దిస్ వన్ దిస్ వన్ అంటే టూ కేసీ నాట్ త్రీ కేసీ నాట్ టూ కేసీ నాట్ త్రీ కేసీ నాట్ బై ఫైవ్ కేసీ నాట్ అంతేనా టూ ప్లస్ త్రీ ఫైవ్ ఇప్పుడు కేసీ నాట్ క్యాన్సిల్ అయిపోతే సిక్స్ కేసీ నాట్ బై టూ త్రీ జార్ సిక్స్ బై ఫైవ్ సి ప్రైమ్ వచ్చింది సి డబల్ ప్రైమ్ వచ్చింది ఆర్ ఇండియాలో ఉన్నాయి పార్లలో ఉన్నాయి అంటే ఆర్ ఇండిని యాడ్ చేయాలి అంటే త్రీ బై ఫోర్ ప్లస్ సిక్స్ బై ఫైవ్ చేసేద్దాం ఇక్కడ ఇది నోట్ చేసుకోండి చేద్దాం చేసి నోట్ చేసుకోండి చేసి నోట్ చేసుకోవాలి సో ఎఫెక్టివ్ కెపాసిటీన్ సిజీక్వస్ టు సి ప్రైమ్ ప్లస్ సి డబుల్ ప్రైమ్ రెండు ప్యానల్ ఉన్నాయి కాబట్టి సో త్రీ బై ఫోర్ ప్లస్ అది ఎంతది సిక్స్ బై ఫైవ్ ఇంటూ కేసీ నాట్ త్రీ ఫోర్స్ ఆర్ ట్వంటీ సో ఫోర్ ఫైవ్స్ ఆర్ ట్వంటీ ఐదు మూడు పదిహేను ఆరు నాలుగు ఇరవై నాలుగు కేసీ నాట్ సో తొమ్మిది ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది బై ఇరవై ఇంటూ కేసీ నాట్ దిస్ ఈజ్ ద 39 by 20 into Kc0 is the capacitance. C0 it is not 0 a D by d1 to or the C0 depends. Okay, na? not just effect of dielectric on different factors of parallel plate capacitor. of half parallel plate capacitor. Right. అంటే మనం డైలెక్టరీ పెట్టాలి పెడతాం పెడితే కెపాసిటెన్స్ పెరుగుతుంది ఇదంతా బాగానే ఉంది కానీ మిగతా విషయాలు ఎలాగా అంటే దాని మీద ఛార్జ్ ఏంటి దాని మీద ఓల్టేజ్ ఏంటి దాని మీద స్టోర్ అయ్యి ఉన్న ఎనర్జీ ఏంటి ఇవేమైనా ఎఫెక్ట్ అవుతాయా ఇవన్నీ కూడా చూడాలి మనం కెపాసిటెన్స్ పెరుగుతుంది క్లియర్ అబౌట్ ఇట్ ఓకే డైలక్ట్రిక్ పెడితే కెపాసిటెన్స్ ఏముంది పెరుగుతుంది కానీ ఇక్కడ మిగతా ఫ్యాక్టర్స్ అంటే దాని మీద ఛార్జ్ ఏమవుతుంది దాని మీద స్టోర్ వోల్టేజ్ డిఫరెన్స్ రెండు ప్లేట్స్ మధ్యలో ఉన్న వోల్టేజ్ డిఫరెన్స్ ఏమవుతుంది అందులో స్టోర్ అయిన ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏముంది పెరుగుతుందో తగ్గుతుందా దీస్ థింగ్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అర్థమైందా అది ఇప్పుడు ఆలోచిద్దాం చూడండి జాగ్రత్త దానికోసం రెండు విషయాలు ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ కెపాసిటర్ అంటే నువ్వు డైరెక్టర్కి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ కెపాసిటరు బ్యాటరీకి కనెక్ట్ అయ్యి ఉందా లేదా అనే విషయం మీద ఆధారపడి ఉంటాయి మిగతాదంతా మిగతా స్టోరీ అంతా దీని మీద ఆధారపడి ఉంటుంది నువ్వు ఆ డైలెక్ట్రిక్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ కెపాసిటర్ బ్యాటరీకి కనెక్ట్ అయ్యి ఉందా లేదా అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ లెట్ ఇస్ రెజ్యూమ్ డైలెక్ట్రిక్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ డైలెక్ట్రిక్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ వెన్ బ్యాటరీ ఈజ్ కనెక్టెడ్ వెన్ బ్యాటరీ ఈజ్ కనెక్టెడ్ టు ద కెపాసిటర్ అండ్ బ్యాటరీ ఈజ్ కనెక్టెడ్ టు ద కెపాసిటర్ వెరీ గుడ్ సో బ్యాటరీ అనేది కనెక్ట్ చేసి ఉన్నప్పుడు నువ్వు ఇంట్రడ్యూస్ చేసేవంట అంటే ఇది కెపాసిటర్ అమ్మా ఇక బ్యాటరీ ఉంది బ్యాటరీ వోల్టేజ్ ఎంత వి అప్పుడు ఉంది ఈ కెపాసిటర్ కూడా వి వోల్టేజ్ దాకా ఛార్జ్ అయి ఉంటుంది దీనికి వినే ఉంటుంది దీనికి కూడా వీనే ఉంటుంది బ్యాటరీ ప్లస్ అండ్ మైనస్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇదే కెపాసిటర్లో బ్యాటరీ కనెక్ట్ అయ్యే ఉంది దాన్ని తీరలేదు నువ్వు

నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ సో ద ఫస్ట్ పాయింట్ ఈజ్ సి ప్రైమ్ ఈజ్ ఈక్వస్ కేసీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బ్యాటరీ కనెక్టర్ కనెక్టెడ్ ఆర్ డిస్కనెక్టెడ్ సి ఆల్వేస్ సి ప్రైమ్ ఆల్వేస్ బికమ్స్ కేసీ నెక్స్ట్ వాట్ ఈజ్ వి ప్రైమ్ వాట్ ఈస్ ద న్యూ వోల్టేజ్ ఇది కెపాసిటర్ కలిపావు అప్పుడు దీని వోల్టేజ్ ఎంత వి దీని ఛార్జ్ ఎంత క్యూ మరి న్యూ వోల్టేజ్ న్యూ వోల్టేజ్ కూడా వీనే ఎందుకంటే ఆ వోల్టేజ్ని మెయింటైన్ చేసేది ఎవరు బ్యాటరీ ఆ బ్యాటరీ వోల్టేజ్ అంత అయి కాబట్టి ఇది ఆ బ్యాట్ దాని మీద ఉన్న వోల్టేజ్ని మెయింటైన్ చేస్తుంది పడ పడిపోనివ్వదు పెరగడానికి ఏం లేదు అక్కడ సో ఈ వోల్టేజ్ డిఫరెన్స్ మెయింటైన్ చేసేది బ్యాటరీ ఆ బ్యాటరీ ఉందా లేదా ఇట్స్ స్టిల్ కనెక్టెడ్ సో వోల్టేజ్ డిఫరెన్స్ మెయింటైన్స్ బై ద బ్యాటరీ సో న్యూ వోల్టేజ్ ఈజ్ ఆల్సో సిన్స్ సిన్స్ battery maintain battery is there to maintain that voltage so battery maintains maintains the same voltage that is very very important so c prime becomes kc v prime becomes v so these two things are clear then charge what happens to charge charge will differ ఎందుకు సి ప్రైమ్ మారింది వి ప్రైమ్ మారలేదు కాబట్టి కంపల్సరీ ఛార్జ్ మారాలిగా అంతేనా ఎందుకు క్యూ ప్రైమ్ రాయచ్చు చెప్పండి థర్డ్ వన్ దిస్ ఈజ్ థర్డ్ పాయింట్ క్యూ ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా రాయచ్చు సి ప్రైమ్ ఇంటూ వి ప్రైమ్ అని రాయచ్చు న్యూ కెపాసిటన్స్ ఇంటూ న్యూ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఛార్జ్ సో క్యూ ప్రైమ్ ఈజ్ ఈక్వల్ జార్జ్ చూడండి ఇక్కడ మంచి విషయం తెలుసు సి ప్రైమ్ అంటే ఏంటి కేసీ వి ప్రైమ్ అంటే వి సివి నాట్ అంటే క్యూ ఏనా అంతకుముందు క్యూ ఇదే కదా సో క్యూ ప్రైమ్ ఇజిక వచ్చి న్యూ ఛార్జ్ క్యూ ప్రైమ్ యూజిక వచ్చి కే ఇన్ టు క్యూ అంటే అర్థం ఏంటి ఛార్జ్ పెరిగిందో తగ్గిందా ఛార్జ్ పెరిగింది కెపాసిటెన్స్ పెరిగింది వోల్టేజ్ పెరగలేదు వోల్టేజ్ సేమే ఉంది కాబట్టి ఛార్జ్ ఏమైంది పెరిగింది ఈ పెరిగిన ఛార్జ్ ఎవరిచ్చారు ఇది బ్యాటరీ సో బ్యాటరీ సప్లైస్ మోర్ ఛార్జ్ మోర్ ఛార్జ్ టు మెయింటైన్ వోల్టేజ్ టు మెయింటైన్ ఎ ఫిక్స్డ్ వోల్టేజ్ బ్యాటరీ మెయింటైన్స్ సేమ్ ఓల్టేజ్ అని చెప్పాక ఎలా మెయింటైన్ చేస్తుందంటే ఇట్ సెన్స్ మోర్ ఛార్జ్ ఇట్ సెన్స్ మోర్ ఛార్జ్ సో హౌ మచ్ ఛార్జ్ ఇట్ ఎక్స్ట్రా సెంటర్ కే క్యూ నాట్ ఈస్ కే క్యూ న్యూ ఛార్జ్ ఓల్డ్ ఛార్జ్ ఈజ్ క్యూ న్యూ ఛార్జ్ క్యూ ప్రైమ్ ఈజ్ న్యూ ఛార్జ్ క్యూ ప్రైమ్ ఈజ్ కేక్యూ అంటే ఎక్స్ట్రా ఛార్జ్ ఎంత పంపింది కేక్యూ మైనస్ క్యూ అంటే కే మైనస్ వన్ ఇంటూ క్యూ ఛార్జ్ ఎక్స్ట్రా పంపింది అది ఇక్కడ రాస్తాను చూడండి నేను పక్కన ఎక్కడైనా రాస్తాను ఎక్స్ట్రా చార్జ్ సెంట్ ఎక్స్ట్రా చార్జ్ సెంట్ బై బ్యాటరీ ఎక్స్ట్రా చార్జ్ సెంటు బై బ్యాటరీస్ క్యూ ఇంటూ కే మైనస్ వన్ ఓకేనా ఎక్స్ట్రా చార్జ్ సెంట్ బై బ్యాటరీస్ క్యూ ఇంటూ కే మైనస్ వన్ అంటే వాట్ ఈస్ ద వర్క్ బ్యాటరీ హ్యాస్ డన్ ఇప్పుడు నువ్వు కొత్తగా డైరెక్టర్ పెట్టడం వల్ల ఇది ఛార్జ్ పెట్ట పంపాల్సి వచ్చింది అంటే వర్క్ చేయాల్సి వచ్చింది సో వాట్ ఈస్ ద ఎక్స్ట్రా వర్క్ ఇట్ హ్యాస్ డన్ అంటే ఎక్స్ట్రా వర్క్ వెన్ ఇట్ ఈజ్ ఇంట్రడ్యూస్ వెన్ డైరెక్టర్ ఈజ్ ఇంట్రొడ్యూస్ ఎక్స్ట్రా వర్క్ డన్ బై వర్క్ డన్ బై బ్యాటరీ బ్యాటరీ ఎంత చేసిందంటే ఎంత ఛార్జ్ పంపింది ఇంటూ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ వి పొటెన్షియల్ డిఫరెన్స్ దగ్గర పంపింది సో కే ఇంటూ Uh, Q into K minus 1 into V, Chodan uh, Valid, K into K minus 1 into QV, the bomb. <laughs> and the extra charge is K minus 1 into Q into voltage is V. QV is the work a battery will do to in sending a charge. So that, that is about battery. Let's come back to the capacitor. Capacitance becomes KC, voltage becomes V only, Q prime becomes KQ. What happens to the energy? Fourth point. ఎనర్జీ ఫార్ములా వీ హ్యావ్ త్రీ ఫార్ములాస్ ఫర్ ఎనర్జీ ఎనర్జీ గురించి మనం ఆల్రెడీ పార్ట్ పార్ట్ ఫోర్ పార్ట్ ఫోర్లో అనుకుంటే మనం డిస్కస్ చేసాం ఎనర్జీ గురించి డిస్కస్ చేసాం ఎనర్జీ యూ యూఇజీ కోస్టు ఏంటి క్యూ స్క్వేర్ బై టూ టూసీ ఆర్ హాఫ్ సివి స్క్వేర్ హాఫ్ ఆర్ హాఫ్ క్యూవి ఏదైనా తీసుకోవచ్చు నేను క్యూ స్క్వేర్ బై టూ టూసీ తీసుకున్నాను లేదంటే హాఫ్ సిబి స్క్వేర్ తీసుకుంటా సార్ అంటే హాఫ్ సివి స్క్వేర్ తీసుకో ఎవరు వద్దన్నారు

అంటే న్యూ ఎనర్జీ స్టోర్ ఇంక్రీజ్ అయిందా తగ్గిందా ఇంక్రీజ్ అయింది కెపాసిటీస్ పెరిగిందా లేదా పెరిగింది సో ఎనర్జీ స్టోర్ ఏమైంది పెరిగింది ఎందుకు పెరిగింది అంటే మరి వర్క్ చేసింది కదా ఎక్స్ట్రా వర్క్ చేసిందా బ్యాటరీ దట్ స్టోర్స్ కదా ఇందులో ఇందులో స్టోర్ అవుతుంది అర్థమైందా అది ఇంకో విషయం కూడా నేను చెప్పాను మీకు గుర్తుందో లేదు ఎనర్జీ మనం డిరైవ్ చేసినప్పుడు హాఫ్ సిరర్ ఇవన్నీ డిరైవ్ చేసినప్పుడు బ్యాటరీ ఎంతైతే వర్క్ చేస్తుందో అందులో సగమే ఇందులో స్టోర్ అవుతుంది అని అదేమైనా ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఒకసారి ఎనర్జీ మర్చిపోతే మళ్ళీ ఒకసారి చూడాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో యూ ప్రైమ్ ఈజ్ ఈక్వస్ కే ఇన్ యూ ఓకే మనం అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం మళ్ళీ డైవర్ట్ అయిపోతాం వన్ టూ త్రీ ఫోర్ ఏదో పాయింట్ ఫైవ్ ఉంది ఫైవ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ న్యూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వస్ టు న్యూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వస్ టు న్యూ వోల్టేజ్ బై డిస్టెన్స్ న్యూ పొటెన్షియల్ డిఫరెన్స్ బై డిస్టెన్స్ని మనం న్యూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ప్రైమ్ అనవచ్చు మరి వి ప్రైమ్ ఏమైనా మారిందా మారలే విబైడీ సో విబైడీ ఏం మారలేదు కాబట్టి ఈ ప్రైమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ అంటే వోల్టేజ్ మారలేదు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా మారలేదు నువ్వన్న చదివిన సార్ ఛార్జ్ పెరిగింది కదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ మారకుండా ఎందుకు ఉంటుంది అని ఛార్జ్ పెరిగితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెరగాలి నువ్వన్నది కరెక్టే కానీ డైలెక్ట్రి డై డైలక్ట్రిక్ మెటీరియల్ పెట్టాను కదా డైలెక్ట్రిక్ మెటీరియల్ పెడితే ఎలక్ట్రిక్ ఫీల్ తగ్గుతుంది అంటే ఛార్జీ వల్ల ఎంత పెరుగుతుందో డైలెక్ట్రిక్ వల్ల ఎంత తగ్గుతుందో ఆ రెండు కాంపన్సేట్ అయ్యి ఎలక్ట్రిక్ ఫీల్ మారకుండా ఉంటుంది అర్థమైందా సో ఎలక్ట్రిక్ ఫీల్ డస్ నాట్ చేంజ్ ఓల్టేజ్ డస్ నాట్ చేంజ్ ఎనర్జీ ఇంక్రీజెస్ బై కే టైమ్స్ అండ్ కెపాసిటెన్స్ ఇంక్రీజెస్ బై కే టైమ్స్ ఛార్జ్ ఇంక్రీజెస్ బై కే టైమ్స్ అర్థం ఉందా ఇదంతా నీట్గా రాసుకోండి స్టెప్ బై స్టెప్ ఆలోచిస్తే మనకు అంతా వచ్చేస్తుంది ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈజ్ కెపాసిటెన్స్ ఆల్వేస్ ఇంక్రీజెస్ నేను డైలెక్టరీ పెడితే నువ్వు ఏదైనా చేయి బ్యాటరీ పెట్టు బ్యాటరీ తీసేసాయి డజంట్ మ్యాటర్ ఆల్వేస్ సి ప్రైమ్ బికమ్స్ కేసీ అదొకటి మాత్రం గట్టి గుర్తుపెట్టుకో నెక్స్ట్ బ్యాటరీ తీసేసి మాట్లాడదాం ఓకేనా ఇది నోట్ చేసుకోండి బ్యాటరీ తీసేసి మాట్లాడదాం సెకండ్ వన్ డైలెక్ట్రిక్ ఈజ్ ఇంట్రొడ్యూస్డ్ వెన్ బ్యాటరీ ఈజ్

బ్యాటరీ తీసేశాక బ్యాటరీ ఉన్నాక డజన్ మ్యాటర్ సి బికమ్స్ కేసీ బికాస్ కెపాసిటెన్స్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ డైమెన్షన్స్ ఫస్ట్ పాయింట్ కెపాసిటెన్స్ డజన్ మ్యాటర్ ఏమైనా కానీ కేసీఏ ఓకేనా సో సి ప్రైమ్ బికమ్స్ కేసీ సెకండ్ పాయింట్ ది సర్క్యూట్ ఈజ్ డిస్కనెక్టెడ్ సర్క్యూట్ ఏమైంది డిస్కనెక్ట్ అయింది డిస్కనెక్ట్ అయితే చార్జ్ ఫ్లో అవుతుందా అవ్వదు చార్జ్ ఫ్లోస్ కరెంట్ ఫ్లోస్ ఓన్లీ ఇన్ ద క్లోజ్డ్ సర్క్యూట్ క్లోజ్డ్ సర్క్యూట్లోనే ఫ్లో అవుతుంది కానీ ఓపెన్ సర్క్యూట్లో కాదు కాబట్టి క్యూ ప్రైమ్ అనేది ఏమి ఉంటుంది క్యూనే ఉంటుంది అంటే నువ్వు ఛార్జ్ ఇచ్చే ఇచ్చిన తర్వాత బ్యాటరీ తీసేసావు ఛార్జ్ ఫ్లో అవ్వడానికి లేదు కాబట్టి ఛార్జ్ ఏమైపోయింది బ్లాక్ అయిపోయింది సో క్యూ ప్రైమ్ ఈజ్ క్యూ ఓన్లీ సో క్యూ ప్రైమ్ యూ కాంట్ చేంజ్ ఛార్జ్ బికాజ్ సిన్స్ సీకేటీ అంటే సర్క్యూట్ సీకేటీ సర్క్యూట్ ఈజ్ డిస్కనెక్టెడ్ ఇస్ నాట్ క్లోజ్డ్ డిస్కనెక్టెడ్ ఆర్ సర్క్యూట్ ఈజ్ ఓపెన్ ఓకే డిస్కనెక్టెడ్ అని చెప్పడం కన్నా క్లోజ్డ్ సర్క్యూట్ కాదు కాబట్టి సర్క్యూట్ ఈజ్ ఓపెన్ ఓపెన్ సర్క్యూట్లో కరెంట్ ఫ్లో అవదు సో చార్జ్ ఫ్లో అవదు కాబట్టి మారదు బాగానే ఉంది నెక్స్ట్ థర్డ్ వన్ వోల్టేజ్ ఆఫ్కోర్స్ c ప్రైమ్ ఈజ్ ఇంక్రీజింగ్ క్యూ ఈజ్ నాట్ సో కంపల్సరీ ఓల్టేజ్ మారాలి వాట్ ఇస్ ఫార్మల్ ఆఫ్ c ప్రైమ్ క్యూ ప్రైమ్ బై వి ప్రైమ్ సో వి ప్రైమ్ ఈజ్ ఈక్వస్ టు క్యూ ప్రైమ్ బై c ప్రైమ్ క్యూ ప్రైమ్ ఈజ్ క్యూ ఓన్లీ c ప్రైమ్ ఈజ్ kc దట్ మీన్స్ వి ప్రైమ్ ఈజ్ ఈక్వల్స్ టు వీ బై కే అంటే ఓల్టేజ్ ఏమైపోయిందా పడిపోయింది ఓల్టేజ్ డిఫరెన్స్ తగ్గిపోయింది సో వి ప్రైమ్ ఈజ్ నావ్ విబై కే ఎందుకంటే అక్కడ మెయింటైన్ ఓల్టేజ్ని మెయింటైన్ ఓల్టేజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ మెయింటైన్ చేయడానికి బ్యాటరీ లేదు అక్కడ బ్యాటరీ లేకపోయేటప్పటికి పొటెన్షియల్ తగ్గిపోయింది వీ బై కే అయిపోయింది అర్థమైందా అది ఫోర్త్ ఏంటి ఎనర్జీ వాట్ ఇస్ ది ఎలక్ట్రికల్ న్యూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే హాఫ్ సి ప్రైమ్ వి ప్రైమ్ స్క్వేర్ యూ ప్రైమ్ ఈజ్ ఈక్వల్ హాఫ్ ఇంటూ సీ ప్రైమ్ అంటే కేసి వి ప్రైమ్ అంటే వి స్క్వేర్ బై కే స్క్వేర్ సో కేకే క్యాన్సిల్ చేస్తాం అనుకోండి క్యాన్సిల్ చేసేస్తే అప్పుడు యూ ప్రైమ్ వచ్చింది చూడండి యూ బై కే అంటే ఎనర్జీ కూడా ఏమైపోయిందా మా పొటెన్షియల్ డిఫరెన్స్ తగ్గిపోయింది ఎనర్జీ కూడా ఏమైపోయింది తగ్గిపోయింది యూ బై కే అయిపోయింది అనమాట అర్థమవుతుందా అది సో దీని గురించి మాట్లాడడం సి ప్రైమ్ గురించి యూ ప్రైమ్ ఈ ప్రైవర్ గురించి ఈ గురించి మాట్లాడదాం వాట్ ఈజ్ ఈ ప్రైమ్ న్యూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ పొటెన్షియల్ డిఫరెన్స్ వి ప్రైమ్ బై డిస్టెన్స్ ఈ ప్రైమ్ ఈజ్ ఈక్వస్ట్ వి ప్రైమ్ మారిందిగా వి బై కే అయింది ఇంటూ డి దట్ మీన్స్ న్యూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్సో డిక్రీజెస్ సో సి కెపాసిటెన్స్ ఒక్కటే పెరుగుతుంది పాపం మిగతా అన్ని తగ్గుతుంది కెపాసిటెన్స్ పెరిగింది ఛార్జ్ అలాగే ఉంది వోల్టేజ్ తగ్గిపోతుంది ఎనర్జీ తగ్గిపోతుంది అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా తగ్గిపోతుంది ఇది డిస్కనెక్టెడ్ బ్యాటరీ డిస్కనెక్ట్ చేసేస్తే స్టోరీ అరైనా నోట్ చేసుకోండి